नमस्कार एजी एंड एजी एंटरटेनमेंट्स प्रताकं किंद जीवी रेड्डी गारु निर्मातगा सीनु बंदेल दर्शकत्वंलो मन 16th रोहित गारु हीरोगा कलाकार अने सिनेमा निर्माण जरुगुतुंदि अंदुलो नेनु सीएम गारि पीएगा क्यारेक्टर चेस्तुन्नानु सीनु गारु सिनेमानि ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ ప్యాక్ చేసి మనకు అందిస్తున్నారు ఒక మంచి టేస్ట్ నిర్మాత చాలా కష్టపడుతున్న దర్శకుడు క్రియేటివిటీ ఉంది కష్టపడుతున్న దర్శకుడు 100% మీకు మంచి సినిమాని అందించాలని తపంతో ఈ సినిమా చేయడం జరుగుతుంది ఇందులో ఇప్పుడు ఈ రోజున షూటింగ్ లో ప్రజా దర్బార్ షూటింగ్ జరుగుతుంది అసలు యాక్చువల్లీ ఏంటంటే కళాకారుల కోసం గవర్నమెంట్ ఒక ఫండ్ ఇస్తే ఆ ఫండ్ ని స్కామ్ చేసి దాన్ని కొట్టేసిన విలన్స్ ని బహిరంగంగా ప్రజా దర్బార్ లో ఈ తీర్పు వాళ్ళపైన తీర్పు ఇవ్వడం అన్నది ఈ రోజు సన్నివేశం షూటింగ్ జరుగుతుంది ఒక చక్కటి సందేశాత్మకమైనటువంటి సినిమా అని చెప్పొచ్చు దీనిలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో దీని నేను బస్ స్టాప్ కోటేశ్వరరావుని నేను కూడా దీనిలో ఒక మానవ హక్కుల అధ్యక్షుడిగా చేస్తున్నాను చాలా సంతోషం నా క్యారెక్టర్ కూడా బాగుంది అట్లాగే సినిమా కూడా చాలా బాగా వస్తుంది దీన్ని ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారు కంపల్సరీ ఎందుకంటే దీనిలో మంచి విషయం ఉంది కాబట్టి ఆదరిస్తారు అందరికీ నమస్కారం అండి నేను మీ కరాటే కళ్యాణి చిన్న సినిమాల్ని ఆదరించాలి అవి హిట్ చేయాలి ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఎంతోమంది మాలాంటి కళాకారులకి జీవనాధారం అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ కరోనా నుంచి కొత్తగా ఇప్పుడు చాలా వాళ్ళకందరికీ కూడా భుక్తి కావాలి అంటే వాళ్ళందరూ ఫ్యామిలీతో మళ్ళీ ఆనందంగా ఉండాలంటే సినిమాలన్నీ కూడా ఆడాలి అందులో చిన్న చిన్న సినిమాలు పెద్ద సినిమాలు లేదు హిట్ అయిందే సినిమా ఆ హిట్ అవ్వాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత మీదే ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సినిమా నిర్మిస్తున్నారండి కళాకార్ అనే సినిమా ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది రక్కాసిల్లో హీరో రోహిత్ గారు మరి 16th ఇవన్నీ సినిమాలు చూసాం గర్ల్ ఫ్రెండ్ రోహిత్ హీరోగా చాలా మంచి ఆర్టిస్ట్ మీ అందరికి తెలుసు తన హీరోగా ఈ సినిమా కళాకార్ అనే సినిమా అవుతోందండి వెంకటరెడ్డి గారు జాజేపురం ఆయన ఇందులో దీనికి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు అలాగే శ్రీను బందిల గారు మంచి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఆయన మీ అందరి కోసం మంచి కథని సిద్ధం చేశారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా తానే కాబట్టి శ్రీను బందిల గారికి మంచి ఫ్యూచర్ ఉండాలి అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వర్షం కురవాలని కోరుకుందాం ఇందులో మంచి ప్యాడింగ్ ఉందండి అందరు ఆర్టిస్టులు ఉన్నారు షాయిజ్ షిండే గారు రాజీవ్ కనకాల గారు జయలలిత గారు అలాగే చాలామంది ఉన్నారండి అశోక్ కుమార్ గారు నేను కూడా యాక్ట్ చేస్తున్నాను మంచి క్యారెక్టర్ అలా చాలా చాలా మంచి ప్యాడింగ్ పెట్టి మంచి ఆర్టిస్టులతో కళాకారుల యొక్క కష్టాలన్నీ చూపిస్తున్నారు ఈ సినిమాలో ఇది కళాకారుల సినిమా మీ అందరినీ కూడా కళాకారులు ఆదరించాలి ఈ సినిమాని గట్టిగా హిట్ చేసి మీ అందరూ ఈ 2020-21లో మంచి హిట్ అందిస్తారని కోరుకుంటూ మా కళాకారులందరి కష్టాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా చూడండి నమస్తే నేను ఈ సంవత్సరంలో చాలా మంచి ఫిల్మ్ చేస్తున్నాను అది ఏజీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ పేరు కళాకార్ అదే డైరెక్టర్ పేరు అంటే శను బందెల హీరో రోహిత్ నేను ఇప్పుడు లాయర్ క్యారెక్టర్ చేస్తున్నాను సో ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ ఈ ఫిల్మ్లో ఉంటుంది అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను మంచి క్యారెక్టర్ మంచి ఫిల్మ్ మా బ్యానర్ ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ అండి మా బ్యానర్లో ఇది రెండవ సినిమా కళాకార్ అనే సినిమా దీనికి అష్ట కష్టాలు వాడి కూడా మేము ఎదుర్కొన్న కష్టాలను పక్కకు పెట్టి మేము పెద్ద బడ్జెట్తో తీస్తున్నాము పెద్ద మేకింగ్తో తీస్తున్నాము మేకింగ్ కానీ కథాపరం కానీ బ్రహ్మాండంగా వచ్చిందని ఈ కథలో కానివ్వండి ప్రజాస్వామ్యం అనేది ఒక రౌడీలు అనేది వాళ్ళకు ఉరిశిక్షలు కూడా ఖరారు చేసినాము ముగ్గురు జడ్జీలు ఉంటారు సిండే వారు రాజు కనకాల గారు వాళ్ళు వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జీలు ఖైదీలకు 5 మంది ఖైదీలకు ఉరిశిక్ష విధిస్తారు ఆ ఖైదీలు కూడా సెటప్ వారీగా చేసినాము దీంతో అందరూ నాకు ఆదరిస్తారని నన్ను ఆశీర్వదిస్తారని మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు శ్రీను బందెల ఈ ఏజీ అండ్ ఏజెంటైన్మెంట్ సంస్థలో నిర్మిస్తున్నటువంటి సెకండ్ మూవీ కళాకార్ ఈ కళాకార్ చిత్రానికి నేను దర్శకుడిని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నిర్మాత జేవి రెడ్డి గారికి
థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే క్లైమాక్స్ సన్నివేశం ప్రజా దర్బార్ అనే ఒక సీన్ క్రియేట్ చేసిన జరిగింది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కళాకారుల నేపథ్యంలో నిర్మిస్తున్నటువంటి ఒక సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ రోజుల్లో చాలామంది కళాకారులు ఇండస్ట్రీకని చాలా స్టేజ్ రంగాలకి వాటికి వీటికి వస్తూ ఉన్నారు. దాంట్లో కొంతమంది సెలెక్ట్ అవుతే మరికొంతమంది తిరిగి వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళబోతున్నారు, వెళ్తుంటూ ఉంటారు. అయితే అటువంటి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు అనేది ఇతండి. వాళ్ళకి సంబంధించి ఒక మంచి రాజా గారు ఒక క్యారెక్టర్ నల్లికాంత్ గారు చేశారు. ఆయన ఈ కళాకారులన్నీ అక్కడికి చేర్చుకుని, ఆయన ఒక బేసిక్గా జర్నలిస్ట్ అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో, వాళ్ళందరినీ అక్కడికి చేర్చుకుని వాళ్ళకంటూ ఒక ఏదైనా కళలను ప్రోత్సహించాలనే స్వభావం గల వ్యక్తి అతను. తను ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉండడం వల్ల సీఎం రిలీఫ్ నుంచి కొంత ఫండ్ సేకరించాడు. అది దాని ద్వారా వాళ్ళకి ఏదో చేయాలని తాపత్రపడుతున్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో ఆ ఫండ్తో పాటు ఈ కళాకారులు కూడా మాయమవుతారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కథ ఇతూరుతుంది. హీరో రోహిత్ గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత అగైన్ బ్యాక్, చాలా బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి, సస్పెన్స్ చాలా బాగుంటుంది. పృథ్వీ గారు, సిఆర్ సిండే గారు, రాజీవ్ కనకాల గారు, జయలలిత గారు, జయవాణి గారు, అశోక్ కుమార్ గారు, చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. బాగా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో కూడా. డ్రాగన్ ప్రకాష్ ప్రజెంట్ మాస్టర్ చాలా బాగా చేశారు, మంచి సీక్వెన్సెస్ కొత్తగా కంపోజ్ చేశారు. నా పేరు శ్రీ గగన్. ఈరోజు కళాకార్ ఫైనల్ డే షూట్లో ఉన్నాము. సో ఏజీ అండ్ ఏజీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు జేవి రెడ్డి గారు అండ్ శ్రీను బందిల గారు దీని డైరెక్టర్. బేసికలీ హీజ్ ఎ కొరియోగ్రాఫర్ ప్రీవియస్లీ. సో చాలా కొరియోగ్రఫీ చేసిన తర్వాత హీ వాంటెడ్ టు బీ ఎ డైరెక్టర్ అండ్ ఒక స్టోరీ తను క్రియేట్ చేసుకున్నారు. సో దాన్ని రోహిత్ గారి దగ్గర తీసుకెళ్లారు. సో రోహిత్ గారికి చాలా నచ్చి తనకి ఒక కంబ్యాక్ ఫిలింగా ఇది వస్తే బాగుంటుందని చెప్పి సో ఈ ఫిలింతో తను కంబ్యాక్ వస్తున్నారు సార్ రోహిత్ గారు. సో హీస్ లుక్ వాజ్ అమేజింగ్, చాలా కొత్తగా అనిపిస్తారు. సో ఇంతకుముందు మనం లవర్ బాయ్లా చూసాం, ఈసారి సీ హిమ్ లైక్ ఏ కాప్, చాలా బాగా నచ్చుతారు. అండ్ నేను కూడా ఒక నెగిటివ్ లీడ్గా చేస్తున్నాను దీనిలో. సో మా క్యారెక్టర్ మా సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మాతో పాటు రాజీవ్ కనకాల గారు, రవి కాలే, సియాజీ షిండే ఇలాగ చాలా ఆర్టిస్ట్ చేశారు దీనిలో. సో ఇప్పటివరకు వచ్చిన షూట్ చాలా బాగా వచ్చింది. సో ఇంతకుముందు కరోనా ముందు కూడా కొన్ని చేసాము. సో దానివల్ల దాని తర్వాత కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉంటే దాన్ని ఈ షెడ్యూల్లో కంప్లీట్ చేసాము. నమస్కార్, మే రవి కాళే ఆర్ క్యారెక్టర్ హే కుచ్ నెగటివ్ క్యారెక్టర్ హే ఆర్ కుచ్ షూటింగ్ హువా హే కుచ్ హోనే వాలా హే ఆర్ కహానీ యే జసే ముజే బతాయా గయా హే యే కహానీ షురూ హోతీ హే ఫ్లాష్ బ్యాక్ మే పతా చల్తా హే ఆప్కో కి క్యా హువా క్యా నహీ హువా. తో వో డైరీ హే ఏక్ కళాకార్ కర్కే ఆర్ ఉస్ డైరీ సే వో పతా చల్తా హే కి క్యా క్యా హే ఆర్ యే సబ్ జాన్నే కే లియే ఆప్కో థియేటర్ మే జానా పడేగా. ఈరోజు కళాకార్ సినిమా ఆఖరి షూటింగ్ జరుగుతుంది. ఈరోజుతో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్తో మూవీ అంతా కంప్లీట్ అవుతుంది. మూవీ చాలా బాగా వచ్చింది, ఫస్ట్ టైం ప్యూర్ యాక్షన్ మూవీ చేస్తున్నాను. సో అందులోనూ పోలీస్ క్యారెక్టర్ చేయడం కూడా ఫస్ట్ టైం నేను. ఇంతకుముందు చేశాను కానీ బట్ అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాదు, పోలీస్ క్యారెక్టర్ ఊరికే అలా ఫన్నీగా చేశాను కానీ బట్ ఇందులో సీరియస్గా ఉండే క్యారెక్టరు. చాలా బాగా వచ్చింది, డైరెక్టర్ చాలా బాగా తీశారు. మధ్యలో కరోనా వచ్చి కొద్ది గ్యాప్ వచ్చింది మూవీకి, బట్ అయినా కూడా అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసి షూటింగ్ హ్యాపీగా పూర్తి చేసుకున్నాం. సో చాలా సంతోషంగా ఉంది. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ సినిమా ఒక మంచి కమర్షియల్ యాక్షన్ మూవీ అవుతుందని కోరుకుంటున్నాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా మీరు నన్ను మీ బ్లెస్సింగ్స్తో ఈ సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను.